హలో అండి, హాయ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఇప్పుడు కరోనా టైం కదా, అందరు ఎట్లా చేసుకున్నారో మీరు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఉన్న దాంట్లో ఓకే, బాగానే చేసుకున్నానండి, చాలా బాగా చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి. సో ఈరోజు నాకు మొత్తం అంతా నేను ఒక అంటే చిన్న వరలక్ష్మి వ్రతం వ్లాగ్, ఒక చిన్న వ్లాగ్ చేశానండి. అంటే కానీ నాకు నేను ఒక్కదాన్నే అయిపోయాను. సో నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు పెద్దగా అన్నీ ఏం తీయాలి అంటే నేనే పట్టుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలండి. వంట నేనే చేసుకోవాలి, పూజ నేనే చేసుకోవాలి, అలంకరణ అంతా నేనే చేసుకోవాలి. సో కాబట్టి అట్లా ఎక్కువ తీయలేకపోయాను, బట్ కొంచెం వరకు అయితే మొత్తం అంతా కవర్ చేయగలిగాను. నేను ఈరోజు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 2:00 అయింది, బట్ మార్నింగ్ వచ్చే ఈరోజు మార్నింగ్ నుంచి 4:30 నుంచి అసలు ఏం పడుకోవడం కాదు, అసలు 4:30 నుంచి అసలు టైమే లేదండి, అసలు కూర్చోలేదు, చేస్తూనే ఉన్నాను. సో బట్ బాగా జరిగింది. ఓకే, మరి ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం లాక్ చేయటం. సో మీకు అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఈరోజు వరలక్ష్మి వ్రతము ఓకే, బట్ మనకి ప్రతి ఇయర్ లాగా ఇయర్ లేదు కదా, కరోనా ఉంది కాబట్టి. సో కొంచెం ప్రికాషన్స్ ఫాలో అవుతూ మీరు ఎవరినైనా వాయనానికి పిలిచినా కూడా ఎక్కువ మందిని పిలవకుండా ఒక 2 మెంబర్స్ని అట్లా పిలుచుకొని నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకోవచ్చు కదండి, అంతా బాగుంటే మనం నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రికాషన్స్ తీసుకుని చేసుకోండి. వీడియో చేస్తుంది, చూసేయండి. సో ఓకే, ఇవేనండి. నేను మార్నింగ్ లేచాను, 4:30 లేచేసి ఫస్ట్ వచ్చేసి మొత్తం అన్నీ కిచెన్ అయితే నైట్ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా, మొత్తం అన్నీ పప్పు రైస్ అన్నీ కలిపేసి నానబెట్టి పెట్టుకున్నానమాట. సో గ్యాస్ ఇదంతా స్టవ్ మొత్తం అంతా నైట్ చేసేసుకున్నానండి, ఎందుకంటే మార్నింగ్ కుదరదు కాబట్టి నేను ఒక్కదాన్ని. సో ఇవి వచ్చేసి రోజు నేను డైలీ తాగుతానండి, హాట్ వాటర్ లో తులసి డ్రాప్స్ అది వేసుకుని తాగుతాను, అది కూడా రాగి గ్లాస్లోనే మాత్రమే తాగుతానమాట. సో అది మీకు తర్వాత ఒకరోజు నేను వీడియో తప్పకుండా చేస్తానండి. సో ఆ గ్లాస్ వాటర్ రెడీగా పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ దీపక్ కుందులు, ఇవన్నీ మొత్తము నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, అన్నీ మార్నింగ్ అవ్వదు కదా అని చెప్పేసి మొత్తం నైటే చేసేసుకున్నానండి. సో అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఇవన్నీ మొత్తము ప్రతి ఇయర్ చేసుకుంటానండి బయటికి తీసి. సో తర్వాత ముగ్గులు అంతా ఇల్లు బయట అంతా క్లీన్ చేసేసుకుని గడప పూజించి స్నానం అయిపోయిన తర్వాతే తర్వాత మొత్తం అంతా ముగ్గులు వేసుకున్నానండి. సో ముగ్గులు ఇట్లా ఫ్లవర్స్, నాకు చుక్కలు రావు, ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగా వేస్తాను ఫ్లవర్స్, ఎంత పెద్దగా అయినా వేస్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు పెద్దగా మాకు బయట ఏం ప్లేస్ లేదండి, అందుకే ఇంట్లోనే ఇట్లా వేసేసుకున్నాను. ఓకే, ఇట్లా ఓకే ఓకేగా వేసుకున్నాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు గులాబ్ జామ్ చేస్తానండి. నేను చేయటానికి అయితే చాలా చేశాను, గులాబ్ జామ్ చేశాను, బడ చేశాను, పులిహోర, చక్ర పొంగలి, అమ్మవారికి శనగలు అన్నీ చేశాను. సో మీకైతే నేను ఒక్కదాన్ని చెప్పాను కదండి, నేను అన్నీ షూట్ చేయలేకపోవచ్చు, ఎక్స్క్యూజ్ చేయండి. నేను నాకు చూపించక తగ్గిన వారికి నేను చూపిస్తున్నాను అన్నమాట. ఓకే, వంటది అంతవరకు షూట్ చేయగలిగానండి. సో తర్వాత ఇదంతా మొత్తం వచ్చి అమ్మవారి అలంకరణ కలిసాము, ఇదంతా మార్నింగ్ 6:30 అంతా పెట్టేశాను అనమాట. తర్వాత 8:30 మళ్ళీ టైం బాగాలేదు అదేదో అన్నారు. సో నాకు అవన్నీ కొంచెం కరెక్ట్గా తెలియదండి, కాబట్టి ఎందుకని చెప్పేసి నాకు 6:30 మార్నింగ్ అంతా అలంకరణ మొత్తం పెట్టేశాను. సో ఇదంతా అమ్మవారికి కలిసాం. నేను సింపుల్గానే చేసుకుంటానండి, ప్రతిసారి హడావిడిగా అలా ఏమీ ఉండదు, సింపుల్గా చేసుకుంటాను, బాగా చేసుకుంటాను. సో ఇదంతా నేను చూసి నాకు మొత్తం అంతా పూజ అయిపోయేసరికి నా శారీ ఇదంతా అండి. సో ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా?
సో ఇది వచ్చేసి నా మేకప్ లుక్ అండి, టోటల్ లుక్ ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. శారీ కానీ దరిది మొత్తం అది ఎలా ఉందో నాకు చెప్పండి. సో నేనైతే లైట్ మేకప్ చేసుకున్నాను అండి, ఒకరోజు ఆ మేకప్ కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను, నేను డైలీ చేసుకునే మేకప్ ఏంటి. సో ఓకే, తర్వాత ఇది వచ్చేసి అమ్మవారికి పూజ చేస్తున్నానండి నేను. సో చెప్పాను కదా నేను ఏది కూడా అంటే, ఎందుకంటే నా మొబైల్లోనే నేను ఒకటి పెట్టుకుని వీడియో చదువుతున్నాను, అది మంత్రాలు అన్నీ వింటున్నాను, సో షూట్ చేయలేకపోయాను, సారీ. ఓకే అదండి, పూజ అయితే బాగా జరిగింది. సో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో. సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.